మేషరాశి వాళ్ళ దగ్గరికి వస్తే రాశి ఫలాన్ని మనం వింటూ ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిని సూచిస్తోంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం భాగ్య వ్యయాధిపతి గురుడు ధనస్థానంలో ఉండడం, శని 11వ ఇంట బలంగా ఉండడంతో చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం కొంత అంతమాత్రంగా ఉన్నా, వ్యయం బాగా ఉన్నా రాణింపు అనేది వాళ్ళకి సాగిస్తోంది. అలాగే ఈ మేషరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకి శని బలం వల్ల చాలా బాగుంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే వారందరికీ కూడా ప్రజాబలం చేత, అధిష్టానం యొక్క ప్రేమ చేత మంచి పేరు తెచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొంది పదవిని పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. అదేవిధానంగా వృషభ రాశి, కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అష్టమ లాభాధిపతి ధన సంపత్తు కుటుంబం కారకమైనటువంటి గురుడు జన్మంలో కలిసినందున వలన సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వల్ల దీనికి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి సమయంగా మనం ఈ వృషభ రాశి వారిని చూసుకోవాలి. ఈ వృషభ రాశి సంబంధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో కనీసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత నిరుత్సాహానికి గురవ్వాల్సి వస్తుంది. కానీ ఎట్టకేలకి ప్రజాబలం, దైవబలం కనుక వాళ్ళ వెన్ను ఉన్నట్లయితే కనుక వారు కూడా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ వృషభ రాశి వారు పరిహార ఉపాయాల కోసం ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల దైవానుగ్రహాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. మిథున రాశి, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిగా చెప్పబడుతోంది. ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయ వ్యయాలు సమానంగా ఉండి కొంచెం అవమానకరమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి కనిపిస్తున్నాయి. వీరికి ధనాదాయం బాగుంటుంది కానీ కుటుంబ విషయంగా, అలాగే భాగస్వామ్య విషయంగా కొన్ని సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వీరికి వాహన లాభం కనిపిస్తుంది, వ్యవహారాల్లో కూడా మార్పు కనిపించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ రాజకీయ నాయకులకి శని బలం వల్ల మిథున రాశి రాజకీయ నాయకులకి మంచి ప్రజాబలం కలుగుతుంది, అధికారులతో కూడా మంచి సత్సంబంధాలు కనిపించే అవకాశం ఉంది. వారి గ్రహదోష నివృత్తికి నవగ్రహ శాంతిని, దత్తాత్రేయ ఆరాధనని కనుక చేసినట్లయితే మిథున రాశి జాతకులకి మంచి శుభ సమయం కనిపిస్తోంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాశి. ఈ రాశి ఆదాయం 14, వ్యయం 2గా, రాజపూజ్యం 6, అవమానం 6గా అత్యంత సంతోషకరంగా ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ధనము, విద్వత్తు, విద్యా సంపత్తు, బుద్ధి, సంతానానికి కారకుడైనటువంటి గురుడు మంచి స్థానంలో ఉన్నాడు. గోచారంలో ఈ కర్కాటక రాశి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది. వీరు చేసేటటువంటి వ్యవహారాలలో చక్కటి విజయం సాధించే అవకాశం ఉంది. గోచారవశాత్తు వీళ్ళు ఏవైతే ఒక ఎత్తుగడలు వేస్తారో, ఏదైతే ఒక ప్రతిపాదన చేస్తారో, వాటన్నిటికీ కూడా ప్రజాబలం సంతరించుకుని వారి మాటకి, వారి గమనానికి అడ్డులేని సంవత్సరంగా ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి సూచిస్తోంది. అలాగే వ్యక్తిగతంగా సాంఘికంగా కూడా గౌరవ ప్రతిష్టలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వాళ్ళు శ్రద్ధపడి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలతో ఎక్కువ ప్రయాణాలు చేయకుండా, వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ప్రయాణం జాగరూకతతో చేస్తూ ఉండడం, ప్రయాణ సమయాలలో క్షేమంకరియై నమః అనేటటువంటి దేవతానామాన్ని స్మరణ చేస్తూ ఉండడం వల్ల ఆ వాహన రక్షణి అమ్మవారు ప్రసాదించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కూడా ప్రజలతో మంచి సఖ్యత, అధిష్టానం, బలం, ప్రజాబలం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలాగే గ్రామాలలో కూడా నూతన కార్యక్రమాలు
ప్రారంభించి అక్కడ కూడా మంచి బలాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. రాజ వ్యాపారస్తులకు కూడా ఆశించినటువంటి లాభాలన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి సూచిస్తోంది. అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ దోష నివారణ కోసం కేతు అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ గణపతిని అలాగే మోహన గణపతిని ఆరాధన చేసినట్లయితే మాసే మాసే వచ్చేటటువంటి చవితి రోజు ఆ గణపతిని సుప్రసన్నం చేసుకున్నట్లయితే అడ్డంకులు తొలగి ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం చేకూరడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే సింహరాశి వారు మఘ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయ వ్యయాలు చాలా న్యూనంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీ పురుషులు గురుడు 10వ రాశిలో రాహువుతో అష్టమందు ఉండడం వల్ల గురుచండాల యోగం ఈ సింహరాశి వారికి ఉంది. తద్వారా మానసికంగా శారీరకంగా కొంత కొంగ తీసేటటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయాలలో ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత నిరుత్సాహపరిచేటటువంటి సంవత్సరంగా చెప్పాలి. వారి ప్రమేయం లేకుండా కొంత నిందారోపణలు వారి మీద రావడం, వారి మాటని వాళ్ళు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల తొత్తరపాటు సమయాలలో కొన్ని మాట పట్టింపులు తెచ్చుకోవడం ఇత్యాదివన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తతో మాటని వినియోగం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు నరసింహస్వామి యొక్క ఆరాధన అలాగే శివారాధన చేసినట్లయితే వారి మనస్సు శాంతిగా ఉండి ఉద్రేకపూరితంగా లేకుండా ఉండడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఆదాయ వ్యయాలు సమానంగా రాజపూజ్యం చక్కగా కనిపిస్తోంది. గురుడు భాగ్యంలో సంచరించడం వల్ల శని 6 బలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి శని బలం వల్ల రాణింపు ఉంటుంది. అవసరానికి అనుగుణంగా వ్యవహారం చేసి చక్కగా కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. అలాగే మంచి ప్రజానుకూలమైనటువంటి కార్యకలాపాలు చేయడం వల్ల పార్టీ దగ్గర మంచి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ కన్యారాశి జాతకులకి పార్టీలో కూడా అంతగా మునుపు చేసి వారు వైఫల్యమైనటువంటి పదవులు కూడా ఇప్పుడు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఈ సంవత్సరం వీరికి కనిపిస్తోంది. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకి కూడా, కన్యారాశి విద్యార్థులకు కూడా చదువుపై మంచి శ్రద్ధ ఉంటుంది. వ్యవసాయంలో మొదటి పంట కంటే 2వ పంట ఈ సంవత్సరం లాభాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అందువల్ల ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు వారు మంగళవారాలు నియమాలు ఉపవాస నియమాలు పాటిస్తూ గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవత ఆరాధన చేయడం వల్ల మంచి శ్రేయస్సుని వారు పొందుతూ ఉంటారు. అలాగే చిత్తానక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి కూడా కొంత నిరుత్సాహపరిచేటటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దైవ బలాన్ని గట్టిగా పెంచుకోవాల్సినటువంటి అవకాశం ఈ తులారాశి వారికి కనిపిస్తోంది. గురుడు 8వ ఇంట సంచారం చేయడం వల్ల అష్టమ గురుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే వీరు గతంలో సాధించలేనటువంటి పనుల గురించి మళ్ళీ ప్రయత్నం చేసి కొన్ని ఒడుదుడులు అన్నీ కూడా పొంది ఎట్టకేలకు ఆ పనులు గతంలో ప్రారంభించినటువంటి పనులు విజయం సాధించే అవకాశం ఉంది. వీరందరికీ రాజకీయాలలో ఉండేటటువంటి తులారాశి వారికి ఈ సమయం మంచి సమయంగా కనిపిస్తోంది. పేరు ప్రఖ్యాతులు వారు పొంది ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక చక్కటి విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది. శత్రువులు వేసేటటువంటి పన్నాగాలకి మించి వారు తెలివితేటలతో చక్కటి పన్నాగారు పండి వాళ్ళందరినీ కూడా అణిచివేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ రాశివారు ఈ కొంత ఈర్ష్య అసూయ చేత దగ్గర వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి చేత కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతి నమ్మకం పెట్టుకోకుండా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. నరఘోష ప్రభావం కూడా ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి దృష్టి దుర్గ ఆరాధనల వల్ల హోమాల వల్ల ఈ దోషాన్ని వారు పోగొట్టుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5.
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల సమయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో కుటుంబ ధన కారుకు గౌరవ కారకుడైనటువంటి గురుడు సప్తమంలో ఉండడం వల్ల, రాహుకేతువులు 5, 11 స్థానాల్లో సంచరించడం వల్ల అన్ని రంగాల వారికి కూడా విజయం ఉంది, మనోవాంఛ వారికి తీరుతూ ఉంటుంది. అలాగే నాయకులకి కూడా మంచి ప్రజాబలం, మంచి పదవీ ప్రాప్తి అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇంతకు మునుపు ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశికి ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు పడినా ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంది. అలా ఈ రాశి వారికి కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తోంది. ధనస్సు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురుడు 6వ ఇంట, రాహుకేతువులు 10, 4, 10 ఇంట్లలో ఉండడం వల్ల శని స్థితి కూడా మంచిగా యోగిస్తుంది. వాళ్ళు సంఘంలో మంచి గౌరవాన్ని పలుకుబడిని పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంత సోదర సోదరీ మూలకంగా కొన్ని ఏదైనా ఇబ్బందుల్లో కనుక ఉన్నట్లయితే, వాళ్ళతో వివాదాలకి దూరంగా ఉన్నట్లయితే కనుక ధన నష్టాన్ని వాళ్ళు దాటడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం ధనస్సు రాశి రాజకీయ నాయకులకి మహోన్నతంగా ఉంది, ప్రజల్లో మంచి పేరు వస్తుంది, సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల అండ లభిస్తుంటుంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేస్తే, వీళ్ళు ప్రయత్నం చేస్తున్న వాటిల్లో పదవిని కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుగా గురుబలం వల్ల మంచి మాట విలువ పెరగడం వల్ల ఈ ధనస్సు రాశికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధనస్సు రాశిని మరింత తీవ్రతరం చేసుకోవడానికి ఈ ధనస్సు రాశి వాళ్ళందరూ కూడా క్షేత్ర దర్శనాలు చేయడం మంచి వాళ్ళకి శుభప్రాప్తిని ఇస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి వారు. ఈ రాశి వారు మన కల్వకుంట్ల తారక రామారావు గారి రాశి, మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. చక్కటి ఆదాయం, ఆదాయానికి తగినటువంటి ధన వ్యయం, రాజపూజ్యం ప్రజాబలం మంచిగా ఉంది, అవమానాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 5వ ఇంట గురువు సంచారం, అలాగే లగ్నాధిపతి శని 2వ ఇంట ఉండడం వల్ల మంచి ప్రభావం కనిపిస్తుంది. వీళ్ళు ఏ పని చేసినా కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా బ్యాలెన్స్గా కొంచెం పట్టుదలతో చేయడం, అలాగే ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల, మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే మంచి స్థిరాస్తులు అన్నీ కూడా అభివృద్ధి చెంది వ్యాపార రంగంలో కూడా ఈ రాశివారు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రయాణాలలో ఈ రాశివారు కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణాలలో శ్రీ క్షేమం కరియ్యై నమః అని ఏ ప్రయాణం చేసినా ఈ నామాన్ని కనుక స్మరణ చేస్తే మార్గే క్షేమం కరియ్యై తథ అని అమ్మవారు మార్గ మధ్యంలో ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి నేను రక్షణ ఇస్తాను అని వాగ్దానం చేసింది కాబట్టి ఈ క్షేమంకరి నామాన్ని చేసుకుని ప్రయాణం చేయడం మంచిది కనిపిస్తుంది. అలాగే స్వల్పంగా కొంచెం దొంగల వల్ల కొంత నష్టం కలిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే ఈ రాజకీయ నాయకుడికి శనిబలం బాగా ఉండడం వల్ల తిరుగు ఉండదు, మంచి మాటని వారు మాట అథారిటీని కమాండింగ్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అలాగే పార్టీలోనూ ప్రజలలోనూ అందరిలోనూ కూడా చక్కటి అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే కొంతమందిని దూరం పెట్టిన వాళ్ళని ప్రయత్నపూర్వకంగా మనం దూరం పెట్టకపోయినా దూరం పెట్టబడ్డామనే భావనతో వాళ్ళు మనల్ని దెబ్బతీయాలి అని సన్నిహితులు ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతీది కూడా జాగ్రత్తతో వాళ్ళు శ్రద్ధ వహించినట్లయితే ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరాన్ని మరింత యోగదాయకం చేసుకుని రాబోయేటటువంటి ఎన్నికలు వాటిల్లో కూడా మంచి పట్టు సాధించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఈ మకర రాశి వారు దోష నివృత్తి కోసం ఈ సంవత్సరంలో జ్యోతిర్లింగ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటిది, అలాగే రుద్రయాగాదులు కూడా చేసుకోవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తరువాత ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి వారు. వీరు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉన్నారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి, రాజపూజ్యం ఎక్కువగా ఉంది, ప్రజామన్నన పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది.
తెలుస్తోంది. యోగకారకుడు వృషభంలో శని జన్మంలో ఉండడం వల్ల గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను అన్ని దగ్గర కూడా మంచి సౌఖ్యం లభిస్తుంది. ప్రథమార్థం అంతా కూడా మొదటి 6 నెలలు చక్కగా ఉంటుంది. ద్వితీయార్థం 2-6 నెలల్లో కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా వాళ్ళు లోపల ఆ బాధన పడినా ఎవరికి కూడా వ్యక్తపరిచేటటువంటి పరిస్థితులు లేవు. అలాగే అధికార వర్గం బంధువర్గం రీత్యా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి ఈ కుంభరాశి వారికి ఆగస్టు కాలంలో కొంత గడ్డు కాలం సూచిస్తోంది. వారు చేయనటువంటి తప్పులకి కానీ ఇంకో దానికి కానీ శత్రువుల చేత కొన్ని ఇబ్బందులకి వారు గురై తద్వారా కొంత అపఖ్యాతిని పొందేటటువంటి అవకాశం కూడా కుంభరాశి వారికి కనిపిస్తోంది. అలాగే రావాల్సినటువంటి నామినేటెడ్ పదవులు కూడా ఇతరులకు వెళ్ళిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మెసులుకోవడం ఈ కుంభరాశి వారికి చాలా అవసరం. అలాగే కుంభరాశి వారికి ఆగస్టు వరకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా ఆగస్టు తర్వాత కొన్ని ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. జీవితంలో మర్చిపోలేనటువంటి సుఖ దుఃఖ సంబంధమైనటువంటి సంఘటనలు కూడా కుంభరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు వారి యొక్క దోష నివృత్తి కోసం చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా త్రిపుర సుందరి ఆరాధన అలాగే శివ ఆరాధన కనుక చేసినట్లయితే మానసికంగా వారు మరింత ఉత్తేజంగా వాళ్ళు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీనరాశి వారి ఫలితాలు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఆదాయం వ్యయాలు చాలా చక్కగా ఉన్నటువంటి రాశి వీరు. ధన కుటుంబ జీవనకారకుడైనటువంటి గురుడు 3వ ఇంట్లో సంచారం చేయడం వల్ల వారికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ మీనరాశి వారు స్వతసిద్ధంగా కొంచెం భయస్థులుగా ఉండడం వల్ల కొన్ని సాహసే లక్ష్మి అని ఏదైనా కనుక కొంత ధైర్యంగా ముందర వేసినట్లయితే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అధైర్య పడకుండా స్వవిషయాల్లో ధన సంబంధమైన విషయాల్లో ధైర్యంగా ముందరికి అడుగు వేయాల్సిన అవకాశం కనిపిస్తోంది. అలాగే కొంత శారీరకంగా అనారోగ్య కారణాలు కూడా సూచిస్తున్నాయి. కాబట్టి శారీరక శ్రద్ధని ఆరోగ్య శ్రద్ధని వహించాల్సిన విధానంగా మనకి గోచరిస్తోంది. అలాగే ఈ సంవత్సరం అన్ని మిగతా విషయాల్లో అన్నిటికీ కూడా యోగదాయకంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఇది మంచి కాలమే. పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ప్రజల్లో అభిమానం వస్తుంది. సేవా కార్యక్రమాల ద్వారా మంచి అభిమానాన్ని పొందే అవకాశం ఉంది. అందువల్ల ఎన్నికల ముందుకు పోటీ చేస్తే కనుక విజయం సాధించేసినటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే అధిక వ్యయం కనిపిస్తోంది. విపరీతమైనటువంటి వ్యయం వల్ల విజయ ప్రాప్తి కూడా సూచన చేస్తోంది. కాబట్టి కుంభరాశి వారు మహాలక్ష్మి ఆరాధనని చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం వల్ల చక్కటి అభ్యున్నతి వాళ్ళకి కనిపిస్తుంది. అలాగే ఈ కుంభరాశి వారికి తొందరగా నరదృష్టి కూడా పడుతూ ఉంటుంది. జనాలు మంచి ఎవరికి చేశామో వారే మనకి ఇబ్బంది కలిగిద్దామనే ఉద్దేశంలో ఉంటూ ఉంటారు. అందువల్ల వారి యొక్క ప్రభావాన్ని దూరం చేసుకోవడం కోసం శూలిని దుర్గా ఇత్యాది దుర్గా ఆరాధనలు చేయడం వల్ల ఈ కుంభరాశి వారు కూడా మంచి శ్రేయస్సును పొందే అవకాశం ఉంది. ఇలా ఈ 12 రాశుల ప్రభావాన్ని మనం చూసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయి. ప్రజలలోనూ ప్రాకృతిక విధానంగా కూడా ప్రతి ఒక్క రాశి కూడా ఆ రాశి ఈ రాశి అని కాకుండా ప్రతి రాశి కూడా కొంత వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం జగత్తు మీద సూచించేటువంటి ఫలితాలు. కాబట్టి వారు ఆ వాహనాలు నడిపేటప్పుడు కానీ అగ్ని సంబంధమైనటువంటి పనులు చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుజ ఆరాధన ఈ సంవత్సరం కనుక చేసినట్లయితే మన లోపల ఉన్నటువంటి ఎమోషన్స్కి బయట ఉండేటటువంటి ఎమోషన్స్కి రెండిటికీ కూడా కారకుడు కుజుడు. కాబట్టి ఆ కుజుడు ఆరాధన వల్ల మనశ్శాంతిని పొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే మతపరమైనటువంటి కల్లోలాల వల్ల కొంత ఇబ్బందులు కూడా ఈ సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొంత ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కొన్ని రోజుల పాటు సాంకేతిక విజ్ఞానానికి గడ్డిపడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. టెక్నాలజీ పనిచేయక మన ఫోన్లు పనిచేయక కొంత ఇబ్బంది పడి అవన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం మనకి సూచిస్తోంది. అలాగే ఈ సంవత్సరంలో ఈ భూకంపము ఇత్యాదివన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండడం వల్ల కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి యావన్మంది కూడా భగవదారాధన చేస్తూ
భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా క్రోధనామ సంవత్సరం. ఆ క్రోధం మన మీద కాకుండా మన పాపాల మీద, మనకి గిట్టన వాళ్ళ మీద ఆ క్రోధం కనిపించాలి. తప్పితే మనకి మీద శాంతమే ఆ భగవంతుడు చూపించాలి అని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం ఈ భగవద్ అనుగ్రహంతో క్రోధనామ సంవత్సరం చక్కగా అనుకూలించి రాబోయేటటువంటి రాజకీయ సంబంధమైనటువంటి సమస్త విషయాలలోనూ ఈ నాయకులందరికీ కూడా ప్రజాబలం సంతరించుకోవాలి. ప్రజాబలాన్ని